అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ అనమాట. డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో సెకండ్ సెమ్, వాళ్ళకి ఫస్ట్ యూనిట్లో షార్ట్ ఫిక్షన్ అవుతుంది విత్ ద ఫోటోగ్రాఫర్ బై స్టీఫెన్ లీకాక్. విత్ ద ఫోటోగ్రాఫర్ బై స్టీఫెన్ లీకాక్ అనేది ఉంది. ఆల్రెడీ మనం స్టీఫెన్ లీకాక్ యొక్క రచనలు అనేవి చూస్తూనే ఉన్నాం. మై ఫైనాన్షియల్ కెరీర్ అనేది చూసాం. ఇది విత్ ద ఫోటోగ్రాఫర్ అనేది ఒకటి, ఓకే, ఐ మీన్ కాకతీయ వాళ్ళకే కాదు ఎంఏ చదువుతున్న వాళ్ళకి, ఇంకా రకరకాల కోర్సులు చేస్తున్న వాళ్ళకి కూడా ఉంది. దయచేసి గమనించండి. ఇదేంటంటే స్టీఫెన్ లీకాక్ విత్ ద ఫోటోగ్రాఫర్ చెప్పడమే కాదు, ఎగ్జామ్లో ఎస్ఏ టైప్ రాయమంటే రాయగలిగే విధంగా ఇది ఉంటుందన్నమాట. ఇక స్టీఫెన్ లీకాక్ గురించి తెలుసుకుందాం. స్టీఫెన్ లీకాక్ 1869 జన్మించడం జరిగింది, 1944 మరణించడం జరిగింది. ఈయన కెనడాకి చెందిన వ్యక్తి, టీచర్గా, రైటర్గా, హ్యూమరిస్ట్గా ఆయన పనిచేయడం జరిగింది. ఈయన ఏంటంటే నవ్వేటటువంటి కథలు రాయడం ఈయన యొక్క గొప్పతనం అనమాట. స్టీఫెన్ లీకాక్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ లైట్ హ్యూమర్, అంటే నవ్వించడంలో మెయిన్ అనమాట. ఇది ఆయన రాసే రచనలన్నీ కూడా. ఆయన రాసిన రచనలు ఏమంటే సన్షైన్ స్కెచెస్ ఆఫ్ ఎ లిటిల్ టౌన్, ఆర్కేడియన్ అడ్వెంచర్స్ విత్ ఐడియల్ రిచ్ అండ్ మై ఫైనాన్షియల్ కెరీర్, ఇవి రాసింది. అయితే విత్ ద ఫోటోగ్రాఫర్ అనేది ఏంటంటే స్టీఫెన్ లీకాక్కి జరిగిన ఒక సంఘటన అనమాట. ఎవరితో? ఒక ఫోటోగ్రాఫర్తో. ఆయన ఒక ఫోటో తీయించుకోవడానికి ఫోటో స్టూడియోకి వెళ్తాడు. వన్ డే ది ఆదర్ గోస్ టు ఫోటో స్టూడియో. ఓ ఫోటో స్టూడియోకి వెళ్తాడు తన ఫోటో తీయించుకుందామని. హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ ఫోటోగ్రాఫ్ టేకెన్. అక్కడ ఏం వెళ్ళిపోయి ఫోటో తీయించుకుందాం అనుకుంటాడు. ద ఫోటోగ్రాఫర్ డస్ నాట్ లైక్ అదర్స్ ఫేస్ అండ్ ఫీచర్స్. వెళ్ళిన తర్వాత నీ ముఖ్యం బాగోలేదు, నీ కళ్ళు ఏం బాగోలేదు, నీ చెవులు ఏం బాగోలేదు, నీ జుట్టు బాగోలేదు, అసలు నువ్వే బాగోలేదు అంటాడు. అదేంది, వెళ్ళింది ఫోటో తీయించుకోవడానికి, బాగుంది బాగుపోను అతని ఫేస్ అది. హీ సేస్ దట్ ద అదర్స్ హెడ్, ఐస్, ఇయర్స్, మౌత్ అండ్ అదర్ లిమ్స్ ఆర్ నాట్ ప్రాపర్, అవి సౌష్ఠవంగా లేవు, అంటే పొందిగ్గా లేవు అంటాడు. అంటే ఒక ఆర్డర్లో లేవు, ఓ చెవు పైకుంటే ఇంకో చెవు కిందకుంది, ఏంది నీ కనురెప్పలు ఏంది వేరుగా ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా చెప్పడం జరిగింది అనమాట. అతనికి ఆదర్కి ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లా రచయితకి. హీ మేక్స్ ది ఆదర్ ట్విస్ట్ అండ్ టర్న్ టు క్యాప్చర్ రైట్ ఫీచర్స్. ఏ తల సరిగిపెట్టు, ఇట్లా తిరుగు, అట్లా తిరుగు, తల పైకెత్తు, పక్క కొంచు, ఈ విధంగా రకరకాలుగా హింసించడం మొదలు పెట్టాడు ఆ ఫోటోగ్రాఫ్. ఫైనల్లీ ఆదర్ షోస్ ఈజ్ యాంగర్. చివరికి విసిగిపోయి ఏం చేస్తాడంటే ఆదరు ఇంకా కోపపడతాడు అనమాట. ఏం నువ్వు మాట్లాడేది అనేసి వెంటనే ద ఫోటోగ్రాఫర్ క్యాప్చర్స్ ద ఫోటో. ఇంకా లాభం లేదు, వీడు హీట్ ఎక్కున్నాడు అనేసి ఏం చేశాడంటే ఎట్లాగట్లా తీసి పడేశాడు. ఎట్లా అనేది చూసుకోవాలి, మొత్తానికి తీశాడు అంతే. లేటర్ ద ఆదర్ గోస్ టు ద స్టూడియో టు గెట్ హిజ్ ఫోటోగ్రాఫ్. తర్వాత ఏం చేశాడంటే ఫోటోగ్రాఫ్ తీశాడు కదా, ఆ ప్రింట్ తీసుకుందామని వెళ్తాడు. హీ లుక్స్ అట్ ద గివెన్ ఫోటో. ఫోటో ఇస్తాడు, చూస్తాడు. చూడంగానే హీ షాక్డ్, ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆల్ హీస్ ఫీచర్స్ ఆర్ చేంజ్. ప్రతి ఒక్క ఫీచర్ అతన్ని ముక్కు నుంచి చెవి, కన్ను, కంటి రెప్పలు, అవన్నీ కూడా మార్చేస్తాడు. ద ఫోటోగ్రాఫర్ చేంజెస్ ద ఐస్, కళ్ళు మార్చేస్తాడు. హీ రిమూవ్స్ ద ఐబ్రోస్, పైన అతని పైన ఐ పైన వెంట్రుకలు ఉంటాయి చూసారా, అవి మార్చేస్తాడు. అండ్ హీ అడ్జస్ట్ ద మౌత్ అండ్ ఇయర్స్ ఇన్ ద ఫోటో. అండ్ కంటి రెప్పలు, కంటి పాపలు, ఆ తర్వాత వచ్చేసి నోరు ఎలా ఉంది అది మార్చేస్తాడు. చివరికి చెవులు మార్చేస్తాడు. అన్ని మార్చేస్తే ఏమవుతుంది, మనిషి మనిషిలాగా ఉంటాడా, ఆ సదరు వ్యక్తిలాగా ఉంటాడా, ఉండడు. ద ఫోటోగ్రాఫర్ హ్యాస్ కంప్లీట్లీ డిస్ట్రక్టెడ్ హిజ్ అపీరెన్స్. తాను అద్దంలో చూసుకుంటే ఎట్లా ఉంటాడో ఫోటోలో చూసుకుంటే అట్లా లేడు. ప్రతిదీ మారిపోయి ఉంది, కళ్ళు మారిపోయి ఉన్నాయి, నోరు మారిపోయి ఉంది, చెవులు మారిపోయి ఉన్నాయి, ముక్కు మారిపోయి, అన్ని మార్చేశాడు. ద అదర్ గెట్స్ యాంగ్రీ, కోపం వచ్చేసింది రచయితకి. హీ వాంట్స్ అ ఫోటోగ్రాఫ్ వెరీ మచ్ లైక్ హిమ్, అతనిలాగే ఉండాలి అతని ఫోటో. ఇప్పుడు సపోజ్ అతను ఈ లోకంలో లేడు అనుకోండి, ఆ ఫోటో చూసినప్పుడు ఆధార్ గుర్తుకు రావాలా, కానీ గుర్తుకు రాడు, ఎందుకంటే ఈడెవడో, బట్ అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవడో తెలియదు. బట్ ద ఫోటోగ్రాఫ్ డస్ నాట్ రిఫ్లెక్ట్ హిస్ ఫేస్ ఎట్ ఆల్, అసలు ఆ ఫేస్ ఈ ఫేస్ మ్యాచ్ అవట్లా, ఆ ఫోటోలో ఉన్నవాడు ఎవడో వ్యక్తిలాగా ఉన్నాడు. సో హీ త్రోస్ ద ఫోటోగ్రాఫ్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ఫోటోగ్రాఫర్. తీసుకుని ఏం చేస్తాడు అంటే ఆ ఫోటోని వాడి మొహాన్ని కొట్టి, అండ్ లీవ్స్ ద స్టూడియో విత్ టియర్స్ ఇన్ హిజ్ ఐస్. అసలు ఏమనాలో చెప్పాలో తెలియక తన మొహం అలా ఉందో లేకపోతే ఈడి చేష్టలను చూసో, మొత్తానికి ఆ రోజుల్లో మరి కెమెరా, సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఒక ఫోటో తీసుకోవాలంటే ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకోవాల్సిందే అతని స్టూడియోలో. ఇప్పుడంటే బయటకు వచ్చి తీస్తున్నారు, కానీ ఆ రోజులో ఖచ్చితంగా మనమే వెళ్ళాలి. కాబట్టి అతని
సందిగ్ధ ఆస్తా అనమాట, చీ ఏందనేసి ఆ ఫోటో అతని మొహం వెళ్ళిపోతాడు అనమాట. టోటల్ గా ఏం లేదు, ఆధార్ ఫోటో తీయించుకోవడానికి ఫోటో స్టూడియోకి వెళ్తాడు, కానీ అతని రూపం ఫోటోగ్రాఫర్కి నచ్చల కాబట్టి ఏం చేశాడంటే అన్ని మెరుగుడు దిద్దాడు అనమాట. అంటే అతని ఫేస్ లో ఏదైనా పొందికి లేదని కొంచెం పెదం పైకుంటే దాన్ని కింద కండం, చెవులకి ఒక రకంగా కొన్ని ఫీచర్స్ తీసేసి ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేసి మొత్తం చేసేసరికి ఆ ఎవరైతే ఫోటోలో కనబడుతున్నాడో ఆ వ్యక్తి ఈ వ్యక్తికి అసలు సంబంధమే లేదు. మామూలుగా వేరే వాళ్ళైతే ఈ ఫోటో వాడి మొహాన్ని కొట్టి డబ్బులు వాడి దగ్గరే తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అదే జరిగిందనమాట.